నాగేంద్రబాబు కొన్ని రోజుల క్రితం వరుసగా బాలకృష్ణను టార్గెట్ చేసి వీడియోలు విడుదల చేశారు. ఎప్పుడో బాలకృష్ణ అన్న మాటలకు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాడా అని చాలా మందికి అర్థం కాలేదు. ఇక దీనికి ఒక రీజన్ వెతికి పట్టుకొచ్చారు కొందరు. నిజానికి నాగబాబు లక్ష్యం బాలకృష్ణ కాదట, రామ్ చరణ్ అట. నిజంగా మీరు విన్నది నిజమే, రామ్ చరణే నాగబాబు టార్గెట్ అని అంటూ వార్తలు తెరపైకి తీసుకొచ్చారు కొందరు. రామ్ చరణ్ కొత్త సినిమా వినయ విధేయ రామపై నెగిటివ్ టాక్ తేవడానికి ఆయన ఇదంతా చేశారట. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ సినిమాతో పాటు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటించిన సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు బాలకృష్ణను గెలికితే నందమూరి అభిమానులు అందరూ రామ్ చరణ్ సినిమాను టార్గెట్ చేస్తారని, ఆ కారణంతో రామ్ చరణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని నాగబాబు అంచనా వేశారట. ఇక తన కొడుకు సినిమాలో సీనియర్ నటుడు వెంకటేష్ కూడా ఉన్నారు. వెంకటేష్ పై ఉన్న గౌరవంతో ఆ సినిమాపై బాలయ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేయరని, ఆ లెక్కన రామ్ చరణ్ సినిమా పరాజయమైతే వరుణ్ సినిమా హిట్ అవుతుందని నాగబాబు అనుకున్నట్లు ఒక కథ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ కథ నిజం కావాలంటే ఇంకో ఉదాహరణ కూడా చెప్తామంటూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నని, ఒకప్పుడు అత్యంత ఘోరంగా తిట్టిన రోజని ఒక్క మాట కూడా అనలేదు నాగబాబు గారు. పైగా పక్కన కూర్చొని డబుల్ మీనింగ్ డైలాగులు వింటూ ఇకైకలు పక్కపక్కలు చేస్తున్నారని ఉదాహరణతో సహా చెప్పుకొస్తున్నారు. మొత్తానికి నాగబాబు అనుకున్నది సాధించారు. వినయ విధేయ రామను బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ టార్గెట్ చేసేలా చేశారు. ఈ సంక్రాంతికి తన కొడుకు సినిమానే విజేతగా నిలిచిందని ఇప్పుడు నాగబాబు హ్యాపీ అనే ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ప్రచారం చేస్తుంది రామ్ చరణ్ అభిమానులా బాలకృష్ణ అభిమానులా అన్నది తెలియదు, కానీ లాజిక్ గా లాక్ చేశారు నాగబాబుని. ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తారో మరి చూడాలి.